వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. యువతతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉన్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు జన్మదిన వేడుకలు పొతంశెట్టిపల్లి చౌరస్తాలోని హనుమానమ్మ గార్డెన్ లో గురువారం జరిగాయి. ఈ సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి తినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ యువత చెడు మార్గంలో నడవవద్దన్నారు. సీఎం కేసీఆర్ క్రీడలను ప్రోత్సహిస్తూ యువత సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారన్నారు. అలాగే పలు గ్రామాలకు చెందిన యువకులు క్రికెట్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా పరిషత్ సభ్యులు మన్సూర్ అహ్మద్, నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, ఎంపీపీ మంజులా కాశీనాథ్, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, నర్సాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ అశోక్ గౌడ్, సిడీసీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, సర్పంచులు ఉమా రాజాగౌడ్, మోతీ పాండునాయక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శశిధర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అష్టైశ్వర్యతోని ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం గడపాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అదేవిధంగా చిన్నవాళ్ళ కొడుకుతో సమానం కాబట్టి వారికి నా ఆశీస్సులు కూడా అందజేస్తా ఉన్నాను. మరి నిజంగా చాలా సంతోషం ఈరోజు మరి యువతకి స్ఫూర్తిగా నిలబడే విధంగా మరి మండలంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమం చేయాలన్న ఆలోచనతో ఈరోజు క్రికెట్ కిట్లు వారు పంచడం జరుగుతోంది. నిజంగా ఇది అందరికీ స్ఫూర్తిదాయకం. మరి గొప్ప వేడుకగా ఈరోజు ఈ కార్యక్రమానికి నిర్వహించి మీ అందరికీ కూడా క్రికెట్ కిట్లు పంచడం నిజంగా సంతోషం అని చెప్పి నైపుణ్యం సంపాదించాలి. మన విద్యార్థులు, మన యువత మరొక ఆరోగ్యంగా కూడా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా ఆటలలో పాల్గొనుకుంటే మరి ఆరోగ్యం ఉంటుందనే ఉద్దేశంతో మరి యువతను ఎంకరేజ్ చేసినందుకు మన ముఖ్యమంత్రి గారు ఇంకా రాను కూడా మరి బడ్జెట్లో పెట్టి మంచి కార్యక్రమాలు తీసుకొని యువతను అభివృద్ధి వైపు తీసుకుపెట్టేందుకు కూడా ఎన్నో కార్యక్రమాలు మొదలు పెడుతున్న మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మరి సంతోష్ గారు కూడా మంచి నిర్ణయం తీసుకొని ప్రతి గ్రామానికి మరి ఒక క్రికెట్ ఇచ్చి, క్రికెట్ కిట్ ఇచ్చి మరి ఆటలలో వాళ్ళని కూడా పాత్రలు చేసినందుకు మరి వారి తీసుకున్న నిర్ణయం చాలా మంచిదనేది కూడా నేను భావిస్తున్నా. చాలా సంతోషం. వారు మంచి మరి ముందుకు వెళ్ళాలి అని వారు నిజంగా కూడా ఇవాళ జన్మదినాన్ని మంచి